What's up, friends? This is Srikant. మీకోసం ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే చాలా మంది అడుగుతున్నారు అక్కడ గ్రాసరీ ఖర్చులు ఎట్లా ఉంటాయి, లివింగ్ ఎక్స్పెన్సెస్. అంటే ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మెయిన్లీ ఇవి చూసుకోవాలి. మీరేంటంటే రెంట్ ఒకటి, మళ్ళీ కరెంట్ బిల్లు, ఇంటర్నెట్, ఈ మూడైతే బేసిక్. ఒకవేళ మీకు కారు ఉందంటే కార్కి ఇన్సూరెన్స్ ఒకటి ఎవ్రీ మంత్ కట్టాలి. మన దగ్గర ఎట్లా అంటే ఇయర్కి కట్టేస్తారో లేకపోతే మళ్ళీ లైఫ్ టైం కట్టేస్తారో నాకు నిజంగా అక్కడ ఐడియా లేదు, చాలా రోజులు అయింది కదా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీరు ఏ ప్రావిన్స్లో ఉన్నా కూడా మీరు ఒకసారి కార్ తీసుకొని కొనుక్కున్నారనుకోండి, కార్ ఎవరి దగ్గరికి వెళ్ళన్నా లేకపోతే ఎట్లా చేసినా కొనుక్కున్నారనుకోండి, ప్రతి నెల మీ కార్కి మీరు ఇన్సూరెన్స్ చేయించాలి. 1 ఇయర్కి ఒకసారి కట్టేయచ్చు, లేకపోతే ఎవ్రీ మంత్కి కూడా కట్టవచ్చు. సో అది డిపెండ్స్ అపాన్ ద ప్రావిన్స్. ఇంకోటి ఇప్పుడు మీకు ఇండియాలో మీరు ఇక్కడికి వచ్చే టైంకి ఇండియాలో మీ లైసెన్స్ ఒక 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీకు డైరెక్ట్ ఫుల్ లైసెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ నాకు లేదు కాబట్టి నేను ఫస్ట్ లర్నర్ ఎగ్జామ్ రాసి అది లర్నర్ లైసెన్స్ అంటారు, అది అయిపోయినాక 9 మంత్స్ వెయిట్ చేస్తే అప్పుడు నేను రోడ్ టెస్ట్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతాను. సో రోడ్ టెస్ట్ ఇచ్చి పాస్ అయితే అప్పుడు నో వాయిస్ 1 అని ఇస్తారు. నో వాయిస్ 1 పైన 6 మంత్స్ నేను ఒక్కనే డ్రైవ్ చేయాలి, పక్కన ఇంకొకరు కూర్చోకూడదు. అట్లా యాక్సిడెంట్ చేయకుండా 6 మంత్స్ ఉంటే అప్పుడు నో వాయిస్ 2 అవుతుంది. నో వాయిస్ 2లో నేను నా పక్కకి ఎవరైనా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ కూర్చోవచ్చు. మళ్ళీ సేమ్ అట్లనే 1 ఇయర్ దాకా యాక్సిడెంట్ చేయకుండా ఉంటే అప్పుడు ఫుల్ లైసెన్స్ వస్తుంది. నా దారిద్ర్యం ఏంటంటే ప్రతిసారి అది నో వాయిస్ 2 దగ్గర ఇంకొక 2 నెలలు అయితే నాకు ఫుల్ లైసెన్స్ వస్తుంది అన్నప్పుడల్లా ఏదో యాక్సిడెంట్ స్పీడింగ్ టికెట్ పడుతుండే, మళ్ళా ఇంకా పోతుండే 1 ఇయర్. ఇప్పుడు మొన్న మార్చిలో నాకు స్పీడింగ్ టికెట్ పడ్డది, సో దాంతో మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ అంటే లైసెన్స్ కొంచెం పాతది ఉంది అనుకుంటే మటుకు మీరు ఇమీడియట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సస్కాచువన్లో ఏంటంటే SGI అని ఒకటి ఉంటుంది, మెయిన్లీ అదే ఇక్కడ మనకి లైసెన్స్ కానీ మిగతా అవన్నీ చూసుకునేది. అట్లానే ఇప్పుడు నేను కాఫీ తీసుకోవడానికి వచ్చాను. ఇది డ్రైవ్ త్రూ మనకి కొత్త అక్కడ లేదు. ఐ కెన్ హ్యావ్ ఎ మీడియం కాఫీ, 2 మిల్క్, 1 షుగర్, దట్స్ ఎవ్రీథింగ్. మొత్తం మన దేశీగాలే పనిచేస్తారు ఇళ్ళల్లో, ఎవరికి అంత హాస్పిటాలిటీ లేదు, మంచిగా ఆర్డర్ తీసుకుని రాదు. సో ఏంటంటే ఇది డ్రైవ్ త్రూ ఏంటంటే మీకు స్టోర్ లోపలికి పోయి అది ఆ బాధ తప్పుతుంది అంతే. ఇట్లా కార్లో ఉంచి వచ్చేసి అక్కడ స్పీకర్ బాక్స్ ఉంటుంది, అక్కడ మీకు మెన్యూ ఉంటుంది, మెన్యూ పైన మీరు చూసుకొని ఆర్డర్ ఇచ్చేస్తే ఇక్కడ వాళ్ళు రెడీ చేసి పెట్టేస్తారు. ఒక్క నిమిషం. హలో, థ్యాంక్ యూ. చెప్పినా కదా వీళ్ళకి హాస్పిటాలిటీ అంతా ఉండదు, వీళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయగలేము కూడా మనం. కానీ ఏం చేస్తాం, మనకి బద్ధకమై లోపలికి పోవాలంటే ఇట్లాంటివి వాళ్ళని చూడాలి కదా అప్పదు. సో ఇప్పుడు నేను పోయింది టిమోటిన్స్ అని చెప్పి ఒకటి కాఫీ షాపు, అది చూపిస్తాను బ్రాండ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను మీకు. సో టిమోటిన్స్ పేరు చూసినా టిమోటిన్స్ చాలా మందికి పార్ట్ టైమ్స్ ఇందులోనే దొరుకుతుంది. ఫస్ట్ ఇది ఏంటంటే ఒక కెరియర్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ మీకు అదేమంటారు వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి పాటు ఇందులో ఏమవుతుందంటే మీకు చాలా మందితో మీరు పనిచేస్తారు. సో అది మీ లెవెల్ ఆఫ్ ప్లేస్ ఇన్ టీమ్ ఎన్వైర్మెంట్ అది ఒకటి పనిచేస్తుంది. మళ్ళీ సెకండరీ సేల్స్ ఎక్స్పీరియన్స్ లాగా కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఇంట్లో పనిచేసిన వాళ్ళు బ్యాంకులలో కూడా వెళ్ళిపోతారు. ఏంటంటే వాళ్ళు అడుగుతారు, హౌ వుడ్ యూ రిలేట్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టిమోటిన్స్ కాఫీ షాప్ టు ఎ బ్యాంక్ అంటే. టిమోటిన్స్ అంటే ఖాళీ మీ షాప్ కాఫీలు బర్గర్స్ అమ్మడమే కాదు, మీరు అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తారంటే సేల్స్ కూడా చేస్తున్నారు కదా, క్రాస్ సెల్లింగ్, సజెస్టివ్ సెల్లింగ్. సో అట్లా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు యాజ్ ఎ స్టూడెంట్ కానీ లేకపోతే కొత్త ఇమిగ్రెంట్స్ కానీ వాళ్ళు వస్తే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మనీ మన దగ్గర కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్లీ. దాని తర్వాత లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది,
వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు అనేది ఒకటి ఉంటుంది. సో ఇళ్ళ ఉంటే మాత్రం మీరు నలుగురితోటి ఉండేసరికి మీకు తొందరగా మీరు పికప్ అవుతారు, సేమ్ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పేది మీరు స్లోగా విని 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 అట్లా మీరు కమ్యూనికేషన్ అనేది కొంచెం పెంచుకోవచ్చు. అట్లా ఇదొకటనే కాదు, ఇది దీంతో పాటు మెక్డానల్డ్స్ ఇట్లా చిన్న చిన్నవి ఇవన్నీ అంటే స్టార్టప్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇనిషియల్ డేస్లో సర్వైవ్ కావడానికి లేదంటే ఎక్స్పీరియన్స్ కోసము ఇళ్ళలో ఈజీగా దొరికిపోతాయి. నేను కూడా నా వైఫ్కి ఇళ్ళనే అప్లై చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇది ఇంటి పక్కకే ఉంది. ఇచ్చేసి వచ్చినాను రెజ్యూమే, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మోస్ట్లీ ఇది ఆగస్ట్ దాకా అంత వేకెన్సీస్ ఉండవు, ఎవరన్నా వస్తే ప్లాన్ చేస్తే వచ్చినా కూడా. సెప్టెంబర్ అంటే చాలా పెద్ద ఇంటేక్ ఇది, ఇక్కడ అన్ని స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ అన్నీ ఫుల్ అయిపోతాయి, ఎందుకంటే చాలామంది సమ్మర్ అంతా పనిచేస్తారు. ఇది సెప్టెంబర్ నుంచి ఏమైందంటే వింటర్ అయిపోతుంది, వింటర్లో అంత మీకు జాబ్ ఆపర్చునిటీస్ బయట ఎక్కువ ఉండవు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇది ఓపెన్ మార్కెట్ అంటే బయట చేసే వాళ్ళు ఉంటారు కదా అవుట్డోర్, సపోజ్ ఇది కన్స్ట్రక్షన్ కానీ లేబర్ జాబ్స్ కానీ కార్లు అవి మెకానిక్ అవి కూడా వింటర్లో అంత ఎక్కువ ఉండవు. అందుకని చాలామంది వాపస్ స్కూల్కి వెళ్ళిపోతారు, స్కూల్ కాలేజెస్ బ్యాక్ టు స్కూల్ అని చెప్పి ఆగస్ట్ మొత్తము సెప్టెంబర్ అంతా చాలా ఇంటేక్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. అందుకని మీరు చాలామంది అన్నారు వీడియోస్లో కూడా కామెంట్స్ పెట్టినారు ఏంటి అంటే ఇది జనవరి ఇంటేక్స్కి లేవంట, యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయంట, కాలేజీలు ఉన్నా కూడా చాలా తక్కువ కోర్సెస్ ఉంటాయి, సెప్టెంబర్ పెద్ద ఇంటేక్ అది. సో మీరు ఇప్పుడు జనవరిలో మీకు మంచి కోర్స్ దొరకలేదంటే మీరు ఏం టెన్షన్ పడకండి, మంచి టైము కొంచెం ఒక ఆరు నెలలు వెయిట్ చేసిందంటే మీకు సెప్టెంబర్ వస్తుంది, చాలా ఓపెన్ అప్ అయితే కోర్సెస్. అప్పుడు అయ్యో నేను చెప్పడం మర్చిపోయినా, అది హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ. నాకు చాలా ఇష్టం వినాయక చవితి అంటే, ఎట్లా చెప్పాలి అది, ఇంట్లో ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు నా వైఫ్ కలిసి చేసుకునే ఫస్ట్ పండగ అది. సో అది విగ్రహం పెడదాము అని అది కలర్ ఇవ్వండి అంటే ఇక్కడ నిమజ్జనం చేయడం కష్టమవుతుంది అని చెప్పి ఏదైనా క్లే దొరుకుతుందేమో అని ఇప్పుడు బయటకు వెళ్ళిన ఫస్ట్ క్లే తోటి చేసి, ఇక్కడ మామూలుగా చెరువులు అవి ఉంటాయి కదా అందులో నిమజ్జనం చేయవచ్చు అని చెప్పి తీసుకోవడానికి వెళ్ళాను. హ్యాపీ వినాయక చవితి అందరి వ్యూయర్స్ అందరికీ, అక్కడ చూసే వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళకి, తెలుగు వాళ్ళనే కాదు మొత్తము మన వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. హోప్ఫుల్లీ ఆ వినాయకుడు అందరికీ మంచిగా చేస్తాడు. టైం నడుస్తుంది, కొందరిది ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ ఉంటుంది, మంచి ఫేజ్ ఉంటుంది అట్లా అని చెప్పి మీరు హోప్స్ ఏం పోగొట్టుకోకండి, అంత దేవుని పైన భారం వేసి పెట్టండి. అంతే చూస్తాడు, మంచి చేసేటోళ్ళకి మంచి చేస్తాడు, చెడు చేసేటోళ్ళకి చెడు చేస్తాడు. మీకు మీ మీకు మనసుకు తెలుసు మీరు ఎవరికి అన్యాయం చేయలేదని చెప్పి. సో మీరేమీ టెన్షన్ పడుద్దు, అందరికి మంచి అవుతుంది. కాకపోతే ఇదేం రేస్ కాదు కదా, ఒకరికి ముందు ఒకరికి వెనుక, ఈవెన్చువల్లీ అందరికీ ఏదో ఒక టైంలో సెటిల్ అయిపోతారు. నేను ఇది సూపర్ స్టోర్కి వచ్చినాను. ఇప్పుడు ఏంటంటే ఇది గ్రాసరీ రేట్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఎట్లా నేను గ్రాసరీ చేయడానికి వచ్చిన కదా పనిలో పని చూపిద్దాము అని చెప్పి, ఒక టూ మినిట్స్ అవుతే నేను లోపలికి వెళ్ళి నేను అవన్నీ చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు వచ్చినా నేను సూపర్ స్టోర్ లోపలికి. అయితే రేట్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూపిద్దామని. ఇదేమి క్యాప్సికమ్, ఇది పెప్పర్స్ అంటారు ఇక్కడ. ఎంత ఉందంటే రేటు అర్ధ కిలోకి డాలర్ ₹50 అనుకోండి. ఇది ఏంది బ్రాక్లీ, ఇది అది క్యూకుంబర్స్. మళ్ళీ ఇటువైపు చూస్తే ఇవన్నీ ప్యాక్డ్ క్యూకుంబర్స్, బెల్ పెప్పర్స్ ఉన్నాయి ఇక్కడ $4.95కి ఇవి 4 ఏమో వస్తాయి. ఇవేమో చిన్న టమాటాలు ఇవి. సో మెయిన్లీ ఇక్కడ మనకి కూరగాయలు ఎక్కువ ఏం దొరకవు, ఇవి గ్రేప్స్ బాగుంటాయి $4 అంట. నా కాఫీ పడిపోతుందేమో అని సైడ్కి పెడుతుంది.
మన దగ్గర కూరగాయలు ఎక్కువ దొరకదు ఈడ, మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు కెనడా అంతా ఇంతే ఉంటాయి. వాటర్ మెలన్ $4 అంట, దీని ఏమంటారు పుచ్చకాయలు ఏదో అంటారు కదా. దీన్ని కూడా ఏదో అంటారు, అన్ని పేర్లు మర్చిపోయాను అసలు, చాలా రోజులైంది కదా. రేట్స్ చూసి పెద్ద ఏమీ భయపడకండి, ఎందుకంటే వీళ్ళ అలవాటైపోతాయి ఈ రేట్స్. ఇక్కడ ఇప్పుడు ఒక పాలకూర ఎంత ఉన్నది, $2 ఉంది, అంటే ₹100 ఒక కట్ట అనిపిస్తుంది. కానీ పెద్ద ఇంత కాస్ట్లీ ఏం కాదు. ఇవన్నీ యాపిల్స్ 1 కిలోకి $2 అంటారు. ఇటువైపు వస్తే ఇక్కడ ఏమున్నాయి, గార్లిక్. గార్లిక్ తక్కువ ఉంది, ఎందుకు ఇవ్వాలా, నార్మల్గా $1 ఉంటుంది ఇది. జింజర్ 1 కిలోకి $1.27 అంట. ఈ బీరకాయలు అంటారు కదా ఏమో, ఈ బీరకాయలు, ఇదేమో సొరకాయలు, కాకరకాయ, వంకాయ. వంకాయలు జర ఇక్కడ అజీబ్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి. ఇది ఇంకో కైండ్ ఆఫ్ ఇవి చూసాను, అంత పెద్ద సొరకాయలు ఇవి. వీటిని పంప్కిన్స్ అంటారు, ఇంకా మళ్ళీ ఏమంటారు తెలియదు, ఏమో స్క్వాష్ అది. ఇటువైపు మొన్న ఆనియన్స్, ఆలు, మనవి కొంచెం తక్కువ దొరుకుతాయి, ఇదివరకు బాగా దొరుకుతాయి. ఇక్కడ ఏమన్నీ గుడ్డే ఉన్నాయి, గుడ్డే. ఇంకా ఇటువైపు ఏమో కొన్ని పప్పులు ఉన్నాయి, ఇదేంటి ఎర్రపప్పు, ఇది ఒకటి ఎర్రపప్పు, ఇదేమో కందిపప్పు, ఇది కాకపోతే గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ రైస్, రైస్ ఇక్కడ కొంచెం సోనా మసూరి తక్కువ దొరుకుతుంది. ఉన్నకాడికి చాలామంది బాస్మతిని తింటారు, కానీ ఇది ఒకటి చూపిస్తున్నా కదా, ఇది కొంచెం తక్కువ రేట్లో ఉంటుంది. సేమ్ మన సోనా మసూరి టైపే ఉంటుంది, ఎంత 8 కిలోస్కి సమ్ $8.50 పడుతుంది. బాగానే నాకైతే 4 రోజులు వస్తుంది, కాకపోతే కొంచెం వాటర్ తక్కువ పోస్తే అంత మెత్తగా అనిపించదు. సేమ్ ఇది కొంచెం దంపుడు బియ్యం టైప్ అంటే ఇది కూడా ఉంటుంది, కొంచెం బ్రౌనిష్ ఉంటుంది, హెల్త్కి మంచిది. నేను ఎప్పుడు ఇదే తీసుకోబోతా, నాకు బాగానే కొంచెం అలవాటు అయిపోయింది. నీళ్ళు కొంచెం తక్కువ పోస్తే బాగానే అవుతుంది. ఇదేం బాస్మతి, మళ్ళా సోనా మసూరి ఉంటుంది అనుకుని వచ్చిన. ఇప్పుడు ఇవాళ పండే కదా పులిహోర, ఇట్లా వేద్దామని. అది అంత బాగుండదేమో పులిహోర కంటే, ఇంట్లో బయటకు వచ్చినాం, మనం దొరుకుతాయేమో సోనా మసూరి టైప్ అని, కానీ ఉండేటట్లేదుగా. ఇది కూడా బాస్మతి అంటే, బాస్మతి నాకు ఎందుకుంటుంది. ఈ సెక్షన్ ఏమో మొత్తం మన మసాలాలు అవి ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఉన్న కాడికి తోటి అడ్జస్ట్ కావాలి, ఇంకా అక్కడ రుచులు ఇయ్య అంటే ఇంకా కష్టం కదా, దొరకవు ఇవన్నీ మసాలాలు. ఇంకా కొంచెము ఇవి బొంబాయి రవ్వ అవంటివి ఇక్కడ వైపు ఇట్లా ఉంటాయి, ఈ రేట్స్ ఇట్లా ఉంటాయి. యావరేజ్గా $3-4 ఉంటుంది. ఇది ఇంకో సెక్షన్, ఇక్కడ కూడా కొంచెము పప్పులు బల్క్లో ఉంటాయి. రేట్స్ కనబడుతున్నాయా అసలు, ఇదంతా ఇంకా చైనీస్ ఏమో ఉంటుంది, అడ్డమైన ఫుడ్ మనం తినలేము. ఇవన్నీ మన జ్యూస్లు, రూబికాన్ ఇవి ఉంటాయి, రూబికాన్ కూడా ఉంటుంది. మళ్ళా
స్నాక్స్ లాగా తిన్న బుద్ధత కూడా ఇక హల్దీరామ్ అన్నీ ఉంటాయి. పెరుగు ఇవన్నీ ఇటు పెరుగు అన్నీ ఇట్లా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి పెరుగు, కానీ మనం తినేటివి ఇదే ఒరిజినల్ అని ఉంటుంది. రెడ్ది తింటాను నేను, కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అది. మిగతావేమో ఉంటాయి ఒక $2-$2.50 అట్లా దొరుకుతాయి. పెరుగు అయిపోయింది కదా, నెక్స్ట్ పాలు. పాలు కూడా ఇప్పుడు మన ఇండియన్ టేస్ట్ లాగా కావాలంటే ఇది 3.25% అనమాట. పెద్ద పెద్దవి లేవు, ఇక్కడ అయిపోయింది, లోపలికి ఉన్నాయి. 4 లీటర్స్ ఏమో ఉంటాయి, అవి ఉంటుంది రేట్ అది $5.05 ఉంది, 2%. నెక్స్ట్ ఎగ్స్ ఇవి కూడా ఉంటాయి, ఒక $3 ఏమో ఉంటుంది ఎగ్స్. నేను ఇవి తీసుకుంటా రెడ్ సైజ్ లార్జ్, 14 ఏమో ఉంటాయి. సీ ఫుడ్ సెక్షన్కి వచ్చిన ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని లైవ్ దొరుకుతాయి, మీకు సైజ్ చెప్తే వాళ్ళు తీసుకొని కొట్టిస్తారు. లాబ్స్టర్స్ ఇవి, క్రాబ్స్ ఇవి, ఇంకెక్కడ పైన దాంట్లో పెద్ద పెద్ద ఉంటాయి. ఇవన్నీ ఇంకేమేమో ఉంటాయి, ఎప్పుడు ట్రై చేయలేదు నేను సీ ఫుడ్ కదా. లేదు ఇట్లా కట్ చేసినవి కావాలంటే కూడా దొరికిపోతాయి. ఇట్లా పింక్ స్టిక్కర్స్ ఏంటంటే డేట్ ఎక్స్పైరీకి దగ్గర ఉన్నవి పింక్ స్టిక్కర్ పెట్టి అమ్మేస్తారు డిస్కౌంట్కి, 30% డిస్కౌంట్కి అమ్మేస్తారు. ఇదంతా ఇట్లా ఇవన్నీ రెడీగా ఉంటాయి తీసుకెళ్ళి కుక్ చేసేయడం. ప్రాన్స్ కావాలన్నా కూడా ప్రాన్స్ ఉంటాయి, ప్రాన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. చూసినా ఇవ్వ ఇంత చిన్న ప్యాకెట్ $10-$11 పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయినది, ఎగ్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నది చికెన్. చికెన్ కొంచెం తక్కువనే ఉంటుంది ఇక్కడ, టర్కీ అనుకుంటుంది. ఇది చికెన్, ఇది చాలా మంది ఉంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇది ఎంత ఉంది, ఇది ఆల్మోస్ట్ ఆల్ 3 kgs ఉంది, $20 ఇది. లేకపోతే మీరు ఒక్కరే ఉంటారంటే కూడా ఇది తీసుకోవచ్చు, 547. నేను మళ్ళీ కార్డులోకి వచ్చేసిన ఏంటంటే నాకు అది రైస్ దొరకలేదు, సో వేరే దగ్గరికి పోయి ఆడ ట్రై చేద్దామని. రేట్స్ కొంచెము అజీబ్ అనిపిస్తుంది, ఎక్కువ అనిపిస్తుంది స్టార్టింగ్లో మనకి. ఇది ఏమంటే మనము మన ఇండియన్ రూపీస్కి క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఏంది కొత్తిమీర 60 రూపాయలు అన్నట్టు అట్లా అనిపిస్తుంది, కానీ ఇక మనకి తప్పదు కదా, ఇక్కడ ఇక్కడనే ఉందామని అనుకున్నప్పుడు ఇక రేట్లతోటి సంబంధం లేదు. ఉన్న కాడికి జర ఇంకా తక్కువలో చూసుకొని చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఇదే చెప్పాను, ఒకటి బెస్ట్ ఏంటంటే పాలు పొద్దున తాగి పాలతో పాటు ఇవి కొన్ని సీరియల్స్ అవి ఉంటాయి కదా, అవి తినేస్తే బెస్ట్. మీరు కాలేజ్కి వెళ్ళిపోయేటప్పటికి అవి తినేసి వెళ్ళిపోండి, మళ్ళీ మధ్యాహ్నానికి బ్రెడ్ అవి దొరుకుతుంది. నేను బేకరీ సెక్షన్ కూడా చూపిద్దాం అనుకున్నాను, బ్రెడ్స్ అవి ఎట్లా ఉంటాయి ఎంత ఉంటాయి అని, కానీ కొంచెం అక్కడ వాళ్ళు అప్పుడప్పుడే స్టాకప్ చేస్తున్నారు, అంతే చాలా మటుకు ఖాళీ ఉంది. సో బ్రెడ్లో బ్రెడ్ టోస్ట్ చేసి లేకపోతే జస్ట్ బ్రెడ్ లోపల ఇవి మీట్స్ దొరుకుతుంది, చికెన్ ఇంకా అవన్నీ ప్రీ కుక్డ్ మీట్స్ దొరుకుతుంది స్లైసెస్ లాగా. అవి పెట్టినంత లెటర్స్ టమాటా ఇవి పెట్టి ఒక శాండ్విచ్ లాగా చేసుకొని బాక్స్ రెడీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను బేసిక్గా అదే చేసేది, నేను పొద్దున పాలు సీరియల్స్ తినేది, మళ్ళీ లంచ్
కాలేజ్లో ఉన్నప్పుడు లంచ్కి బాక్స్లో అవి పెట్టుకొని వెళ్ళిపోతుండే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఇండియన్ స్టోర్కి పోతున్నాను, అక్కడ టైం దొరికితే అక్కడ కూడా తీస్తాను. మళ్ళీ నేను దారిలో మళ్ళీ ఇంకో మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? హలో అండి, నాకు కావాల్సినవి దొరికేసినాయి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళినాక ఇది అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడు కానీ మీకు కంప్లీట్ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ ఏమంటారు, రేట్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అనేది. ఇట్ జస్ట్ నా ఫస్ట్ అటెంప్ట్, నాకు కొంచెం మొమాటం వేసింది అక్కడ అందరి ముందు వీడియో రికార్డ్ చేయాలంటే. పోను పోను, నేను చాలా కంఫర్టబుల్ అవుతాను, అప్పుడు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ చేస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మాది ఫస్ట్ ఉన్నది ఇది, పూజ చేసేస్తాము. పూజ చేసినాక అది కూడా పెడతాను పిక్చర్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మొబైల్ అయినంత పట్టుకు నేను వీడియో కానీ లేకపోతే ఆన్సర్స్ కానీ చేస్తాను కామెంట్స్కి. ఓకేనా అండి? మరి బాయ్, హ్యాపీ వినాయక చవితి అగైన్.